వైఎస్ రెడ్డి హత్య కేసులో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి ఘటన జరిగింది వివేకా ఇంట్లో అది పులివెందుల్లో అంత ధైర్యంగా పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ ఇంటికి వచ్చి మరి ఆయన్ని హత్య చేసే ధైర్యం బయట వారికి ఉండదని అందరికీ తెలిసిన విషయమే అనేక పేర్లు ప్రచారంలో ఉన్న సిబిఐ దర్యాప్తు చేస్తోంది కాబట్టి అన్నీ బయటకు వస్తాయని నమ్మాలి ఇప్పటికే దస్తగిరి ఇచ్చినటువంటి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలన్నీ ఉన్నాయి ఎర్రగంగిరెడ్డి వెనుక అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి ఉన్నట్టు చెప్పాడు ఇది పెద్ద సంచలనం అవడంతో టీడీపీ కూడా ఈ విషయం గట్టిగా పట్టుకుంది అసలు చంద్రబాబు విషయం ఎత్తితేనే దీనికి సమాధానం చెప్పలేక ఆయన బయట మీద ఆయన భార్య మీద వ్యాఖ్యలు చేశారు అయితే అదే రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తన మీద అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు వివేక తన సొంత బాబాయ్ అని ఎవరి పేరైతే అవినాష్ రెడ్డి అంటున్నారో అతను ఇంకో బాబాయ్ కొడుకని మా ఫ్యామిలీలోని వ్యక్తి మా వేలుతో మా కంట్లో మేము పొడుచుకుంటాము అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు అసలు వివేకా కేసు విషయంలో చంద్రబాబు ఉన్న సమయంలోనే జరిగిందని చంద్రబాబు దీని వెనక ఉన్నారంటూ అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే మీడియాలో వివేక కేసులో అవినాష్ రెడ్డి పాత్ర మీద ప్రముఖంగా వస్తూ ఉండడంతో ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా రంగంలో దిగింది సాక్షాత్తు సాక్షిలోనే కొన్ని కథనాలు వచ్చాయి గోర్ల భరత్ యాదవ్ అనే వ్యక్తి వివేకా కేసు మీద వ్యాఖ్యలు చేశారంటూ కథనాలు ప్రచురించారు ఇందులో గోర్ల భరత్ యాదవ్ చెప్తూ వివేక కేసు సూత్రధారి ఏకంగా వివేక అల్లుడు రాజశేఖర రెడ్డి అని చెప్పారు వివేక ఆస్తి కోసమే ఏకంగా అల్లుడే ఆయన చంపేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు వివేక స్త్రీలోలుడు అనేటువంటి విధంగా వివేకకి సన్నిహితంగా ఉండే షమీంకి వివేక ఆస్తి మొత్తం దోచిపెడుతున్నాడని అందుకే వివేక ఆలుడే ఈ పని చేశారంటూ సాక్షి సహా ఇతర వైసీపీ అనుకూల మీడియాలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఏకంగా వివేక క్యారెక్టర్ను దెబ్బతీస్తూ వివేకా కుమార్తె సునీత భర్త ఈ హత్య చేశారనే విధంగా కథనాలు రాయించారు దీంతో ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా ఎదురుదాడి చేయడం వెనుక వ్యూహం ఏంటి సిబిఐ ఎలా రియాక్ట్ అవుతుందని చూడాల్సి ఉంది ఈలోపు ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఉన్న వైఎస్ సునీత నేరుగా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు బయట పెట్టబోతున్నారని తెలుస్తోంది